ఉన్నటువంటి ఉపాధ్యాయులు తర్వాత విలేకరులు తదితరులందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఈరోజు 191వ సావిత్రి పూలే గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ఆవిడ గురించి చాలామంది చెప్పారు ఆల్రెడీ. ఆవిడ 1831లో జన్మించారు ఈ దినం. తర్వాత ఆవిడ మొదటి ఉపాధ్యాయురాలు, మన దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు. ఆవిడ ద గ్రేట్ జ్యోతిరావు పూలే గారి సహచరించాలి. ఆవిడ ముఖ్యంగా 9 ఏళ్ళకే ఆవిడకి తెలియజేయనప్పటికి కూడా అప్పటికి ఆమె ఇల్లిటరేట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ జ్యోతిరావు పూలే గారు ఆవిడని చదివించి తర్వాత ఆవిడ అంత్యకృషి చేసి చదివి 1848లో హిందేవాడ అనే ప్లేస్లో పూణేలో మొదటి స్కూల్ స్థాపించింది. ఇవన్నీ కూడా తర్వాత మిగతా తర్వాత క్రమంలో ఏం జరిగింది, ఆవిడ మార్టన్స్ కోసం కూడా స్కూల్ ఏర్పాటు చేసింది. అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నానో తర్వాత ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ హౌస్ ఒకటి ఏర్పాటు చేసింది పూణేలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆవిడ చివరికి మరణించేంత వరకు కూడా సమాజం కోసము, ఇతరులకు హెల్ప్ చేయడం కోసము, ఇతరులకు సహాయం చేయడం కోసం చాలా పాటుపడ్డారు. 1890లో జ్యోతిరావు పూలే గారు మరణించిన తర్వాత కూడా ఆవిడ 1897 వరకు కూడా ఆమె చనిపోయే వరకు కూడా చాలా సమాజం కోసం తోడ్పడింది. ఎందుకంటే 1892లో ప్లేగ్ వచ్చింది పూణేలో. ఆ పూణేలో ప్లేగ్ వచ్చినప్పుడు ఈ ప్లేగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ హౌస్ ఆమె ఏర్పాటు చేశారు. తర్వాత 1897లో ఆవిడ చనిపోవడం జరిగింది. సో ఈరోజు ఈ శుభదినమున ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా, మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మన సావిత్రిబాయి పూలే గారు మన అందరికీ చిరస్మరణీయులు. ఈరోజు నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం చాలా వరకు పయనిస్ట్ అంటాం. ఏంటి అంటే సమాజం అంతా ఒక దృష్టిని పోతూ ఉంటే ఆ సమాజము డైరెక్షన్, దిశానిర్దేశాన్ని మార్చిన వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. అప్పటి వరకు కూడా శూద్రులకి అంటే కేవలము చదువు అనేది క్షత్రియులకి తర్వాత బ్రాహ్మణులకు మాత్రమే ఉండేది. అలాంటిది శూద్రులకు అందులో మహిళలకు మనం చదువు చెప్పడము, చదువు నేర్పించడం అనే ఒక ఆలోచన చూడండి, అది మన సమాజం యొక్క రూపుని మార్చేసింది. సో అలాంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఇంకా ఒక మహిళా ఉపాధ్యాయురాల వల్లే నేను చాలా వరకు ఒక నా జీవితంలో నేను అట్లీస్ట్ ఈ పొజిషన్ రావడానికి కూడా కారణము చాలామంది ఉపాధ్యాయులు. అందులో ముఖ్యంగా నాకు ఏ విధంగా మా మేడమ్స్, మా టీచర్స్ ఎలా హెల్ప్ చేశారో మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుంది. నేను జీవనజ్యోతి ఆశ్రమ స్కూల్లో చదివాను, మామేలకొండపల్లి. మాకు ఇక్కడ ఓడిసి మండలం, మా నాన్న కొండమల్ల చెప్పి అసలు పనిచేసినారు. సో మాకు అనురాధ మేడం గారు ఉండేవారు. ఇప్పుడు ఆమె ముదుగుబాలో చెప్పి అసలు పనిచేస్తూ ఉన్నారు. ఆవిడ మాకు బుక్ చేసుకో సోషల్ సైన్సెస్ తీసేసేవారు. సో మా అప్పటికే నెలవ దగ్గర చూస్తున్నాను, నాకు మన దేశం అంటే ఏంటి, ఒక సొసైటీ అంటే ఏంటి, తర్వాత ఒక జిజ్ఞాస అన్నమాట, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, తర్వాత ఆవిడ క్విజెస్ పెట్టడము క్లాస్లోని, ఒకరిని కొత్త కొత్త విషయాలు చెప్పడము, ఒక జిజ్ఞాస కలిగించాలన్నమాట. ఆ జిజ్ఞాస కలిగించడం వల్లే నేను ఆ తర్వాత అదే ఇంట్లో చదువు మీద నాకు అప్పుడు కలిగింది. తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేసి ఈ ప్రస్తుతం మిస్ చేసి మీ ముందుగా మీకు ఒక లెక్చర్ ఏదో చెప్పడానికైనా కానీ ఈ సెల్ ఉన్నానంటే కారణం ఇలా చాలామంది తీశారు. అలాగే రమాదేవి మేడం గారు అని చెప్పేసి ఆవిడ మాకు జీవనజ్యోతి ఆశ్రమం ఉన్న విషయాన్ని మన టీ మన బుక్లో ఉన్న విషయాన్ని చాలా కొత్తగా చెప్పడము, అది మన రియల్ లైఫ్కి ఎలా అనుకరించడము, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పి ఎంకరేజ్ చేశారు. కాబట్టి చాలామంది నాతో పాటు చదువుకున్న మా స్కూల్లో ఉన్న చదువుకున్నటువంటి చాలామంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు యుఎస్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. ముఖ్యంగా రమాదేవి మేడం గారితో ఒక స్మాల్ ఇన్సిడెంట్ అది స్మాల్ షేర్. ఒకరోజు అయితే అప్పుడు థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో
కిడ్నీ షేప్ ఏంటి అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ ఉంటుంది అనమాట, వాట్ ద షేప్ ఆఫ్ కిడ్నీ అని. సో అదేంటి అంటే ఇట్స్ దీన్ షేప్, అది ఆన్సర్. సో నాకు అప్పుడు గుర్తు అనమాట. సో గుర్తు రాకపోయేసరికి అలసంద అని రాశాను అనమాట ఇంగ్లీష్తో. సో నార్మల్గా ఎవరైనా అంటే అది కొట్టేస్తారు. సో ఇది గ్రీన్ షేప్లో ఉండాలని చెప్పేసి అది ఆన్సర్ కాబట్టి. సో మేడం ఏంటి అంటే అలసంద అనేది ఓకే, ఇతనికి నిజంగా అతను ఏం రాకపోయినా కూడా అలసంద కూడా సేమ్ అదే షేప్లో ఉంటుంది, ఇలా రాశారని చెప్పేసి షీ ఎంకరేజ్ మీ. సో ఇలా కేవలము ఒక లెటర్ కాకుండా ఒక స్పిరిట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఏంటి అంటే చాలా ఓపిక ఉంటుంది, తర్వాత పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా చూస్తారు. సో ఎప్పుడైనా కూడా మా అమ్మని ఇంట్లో మిస్ అయ్యి అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. వాళ్ళకైతే వాళ్ళు అదే ఆప్యాయత చూపిస్తారు, కేవలం చదువు ఒకటే కాకుండా ఆప్యాయత అనురాగము అవన్నీ చూపించి అప్పులు చేర్చుకొని ఏదైనా తప్పు చేసే మందలించి ఆ పిల్లల్ని అలా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. సో అందుకే ఎప్పుడైనా కూడా చదువు విషయంలో ఉపాధ్యాయ ఒక వ్యక్తి